అలాంటి కళాశాలకి ఈరోజు ఒక వ్యక్తిని అంటే ఏదైతే అక్రమ కేసుల్లో భూదందాల్లో ఇరుక్కొని ఉన్నారో వాళ్ళని చేస్తున్నారు, చేసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. అయ్యా, మేము అడిగేది ఏంటంటే ఒకటే, ఏదైతే యూజీసీ 2010 యూజీసీ గైడ్లైన్స్ ఉన్నాయో మీరు లెక్చర్షిప్కి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి కానీ ప్రొఫెసర్కి కానీ లేదంటే ఒక యూజీసీ రికగ్నైజ్డ్ కళాశాలకి ప్రిన్సిపల్గా కానీ లేదంటే వైస్ ఛాన్సలర్గా కానీ మీరు ఎవరైనా ప్రిన్సిపల్గా చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి పిహెచ్డీ ఉండాలి, కనీసం 5 సంవత్సరాల పిహెచ్డీ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళకి నేషనల్ పబ్లికేషన్స్ 3 ఉండాలి, కనీసం ఇంటర్నేషనల్ పబ్లికేషన్ 1 ఉండాలి. ఈ విధంగా ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ లేకుండా కనీసం గత 20 సంవత్సరాల లెక్చర్షిప్లో ఒక 20 క్లాసులు కూడా తీసుకుని వ్యక్తుల్ని మీరు తీసుకొచ్చి ఏ విధంగా ప్రిన్సిపల్ చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ మీరు చేయొచ్చు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. చట్టం ఏదైతే చెప్తా ఉందో యూజీసీ రూల్స్ వాటిని మీరు తొంగలో దొక్కి ఈరోజు మీ దగ్గర పోలీసు బలగం ఉందని కానీ లేదంటే మీకు ఇంకొక రకంగా పలుకుబడి రాజకీయంగా ఇక్కడ ఉన్న పార్టీలు మీకు అండగా ఉన్నాయని కానీ మీరు ప్రవర్తిస్తూ ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, బుద్ధుడి వారసులుగా, మహాత్మా జ్యోతిరావు పూలే వారసులుగా, క్రీస్తు వారసులుగా మేము ఊరుకునే పని లేదయా? ఇప్పుడు ఏ విధంగా అయితే మేము శాంతియుతంగా మా పోరాటాన్ని చేస్తూ ఉన్నామో ఇదే విధంగా ఈ దేశం ఉన్నటువంటి చట్టాన్ని పరీక్షించాల్సిన బాధ్యత కోర్టుల పైన ఉంది. మేము కోర్టులకు ఈ విధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో 2019లో SC ST పైన డిస్క్రిమినేషన్ జరుగుతున్నప్పుడు మీరు రకరకాల రూల్స్ని రెగ్యులేషన్స్ని ఫామ్ చేశారు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా ఈరోజు యూజీసీ వాటిని కూడా పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య వాళ్ళు నిరంకుశంగా వాళ్ళ దగ్గర చట్టం ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర పోలీసు వ్యవస్థకి అండబెట్టుకొని ఈరోజు ఏసీ కాలేజీకి తలుపులేశారు, తాళాలేశారు. మీకు అంత అవసరం ఏమొచ్చింది? ఇది యూనివర్సిటీలా లేకపోతే ఈ బ్రాహ్మణ నిలయాల్లాగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి మేము ఈ సభాముఖంగా అట్లాగే టీవీ వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. మీడియా వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే ఆధిపత్య భావజాలంతో ALC లోపల కౌన్సిల్ లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, వీళ్ళు తెలియజేస్తున్న అభ్యంతరాలు యూజీసీ రూల్స్ని పాటించాలి, అదేవిధంగా చట్టానికి అనుగుణంగా వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలి. అంతేగానే వాళ్ళకి రకరకాల పనుల్లో, అక్రమ కార్యకలాపాల్లో, వాళ్ళ దందాల్లో సహకరించిన వ్యక్తులకి వాళ్ళు కానీ సహకరిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఈ ఉద్యమాన్ని ఇంకా ప్రజాస్వామ్యతంగా ముందుకు తీసుకెళ్తాము, కోర్టులు తలుపు తడతాము, వాళ్ళు ఏ విధంగా ఆ వ్యక్తిని ప్రిన్సిపల్గా నియమిస్తారని చెప్పి మేము చూస్తాము. కోర్టుల్లో ఈ విషయాన్ని సవాల్ చేసి కోర్టు నుంచి మాకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంటాము. ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల అనేటువంటిది 1985 స్థాపించబడి ఇప్పటి దాదాపుగా 130 సంవత్సరాల పైగా నడిచింది. ఈ కాలేజీలో ఎంతో గొప్ప గొప్ప వారు చదువుకున్నారు. అయితే కళాశాలకి కళాశాల ఎయిడెడ్ కళాశాల, దీనికి ప్రిన్సిపల్ని లెక్చరర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంది. లెక్చరర్స్ రిక్రూట్ చేసుకున్నారు అడ్డదిడ్డంగా, ఎవడికి దారిని పోతా ఉండే వాడికి మనసు తోస్తే అడ్డదిడ్డంగా ఎవడు పెడతాడు లెక్చర్గా చేసేసుకొని అనేటెడ్ లెక్చరర్స్ని దాదాపుగా 80 మంది పైగా ఉంచుకున్నారు. అక్కడ అనేటెడ్ స్టాఫ్ని 80 మంది పైగా ఉంచుకున్నారు. లెక్చరర్స్ నియామకంలో నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకంలో ప్రొసీజర్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపల్ సెలక్షన్లో కూడా ఏపీ గవర్నమెంట్ రూల్స్ యూజీసీ నామ్స్ ప్రకారం 1985 తర్వాత 86 తర్వాత ఎవరైతే అధ్యాపకులుగా నియమించబడతారో వాళ్ళలో నుంచి ఎవరైనా ప్రిన్సిపాల్స్ కావాల్సి వస్తే వాళ్ళు ఖచ్చితంగా పిహెచ్డీ ఉండాలి అని చెప్పేసి ఉంది. అయితే ఇప్పుడు 1992 గ్రాంట్ నైడ్ తీసుకున్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పిహెచ్డీ ఉండాలనేటువంటిది ఆటోమేటిక్ చెప్పగానే రూల్స్ చెప్తా ఉన్నాయి. నవ్య ఆంధ్రప్రదేశ్కి ప్రిన్సిపల్గా ఉన్నటువంటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు గుంటూరు జిల్లా కేసీఆర్ పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ముందు రెండు ఆరోగ్యంగా ఆనందంగా ఎంతో అభివృద్ధిలో ముందుకు పయనించాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు.
వారు రాష్ట్రం యొక్క ఆదర్శంగా చేస్తారు. మరుగుదొడ్డి నిర్మాణం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి ఒక బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్రంలో మొట్టమొదటి ఒక ఆదర్శంగా ఓడిఎఫ్ కాన్ఫిడెన్స్గా తీర్చిదిద్దారు. రాష్ట్రంలోని యొక్క ఆదర్శంగా నిలబడ్డారు. ఎంతో స్ఫూర్తినిస్తారు. అట్లాగే స్మశానాల అభివృద్ధి కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. స్మశానాల అభివృద్ధి అది కూడా ఈరోజు రాష్ట్రంలో ఆదర్శంగా మిగిలిన నియోజకవర్గాల్లో దాన్ని అమలు చేస్తారు. ఆ విధంగా గతంలో వారి కుటుంబ సందర్భంగా ఒక అవయవదాన కార్యక్రమం చేసి ఇన్కమ్ రికార్డ్స్లో పెట్టడం జరిగింది. కోడెల గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున గత సంవత్సరం అవయవదానం ఇస్తారు. అది కూడా రాష్ట్రంలో ఆదర్శం. వారి కుటుంబ కార్యక్రమాన్ని ఈరోజు అనేక చోట్ల సేవా కార్యక్రమాలతో చాలా గొప్పగా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వారు మరెన్నో ఉన్నత శిఖరాలు పెరగాలని కోరుకుంటూ భగవంతుని వారిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా గుంటూరు జిల్లా తెలుగు పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలందరి తరఫు కూడా కోడెల గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలాగే ట్రాన్స్పోర్ట్ కింద ఇన్నోవా కార్లు కానీ మనం అనుకున్నప్పుడు 8 మాదిగా 1 బీసీసీకి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇథియోస్ అని 10 లాక్స్ లోపు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా 6 యూనిట్లు మాల 11 యూనిట్లు మాదిగా ఇవ్వడం జరిగింది. అట్లాగే భూమి కొనుగోలు పథకంలో మొత్తము 311 యూనిట్లు అంటే ఎకరాలు అంటే లబ్ధిదారుల కింద మనం తీసుకుంటాం జరిగింది. 380 ఎకరాలు ఇది ఎక్స్టెండ్. ఈ విధంగా తీసుకున్నప్పుడు దీంట్లో 67 మంది మాల 244 మంది మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లబ్ధిదారులు కవర్ అయ్యారు. అట్లాగే భూమి అభివృద్ధి కింద 42 యూనిట్లు మాల 91 యూనిట్లు మాదిగ కమ్యూనిటీ మొత్తం 333 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఇక చెప్పులు కుట్టుకున్నటువంటి రోడ్ల మీద మరి ప్రతి మారుమూల ప్రాంతాల్లో కుట్టుకున్నటువంటి కబ్లర్స్ అని అంటున్నాం మనం, వారికి సంబంధించి కూడా 160 యూనిట్లు మనము శాంక్షన్ ప్రపోజల్స్ కోసం అని తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది దళారులు ఈ లబ్ధిదారులకు లోన్ ఇప్పిస్తామని మరి వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు అనేటువంటిది కంప్లైంట్ మంత్రి గారికి రావడము, అలాగే ఒకే ప్రాంతాల నుంచి ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా అని చెప్పటము. సో వీటన్నిటి మీద ఆ కార్యక్రమాన్ని మనము మంత్రి గారి పరిశీలన కోసం అని చెప్పి పంపించడం జరిగింది. అందరూ కూడా దీంట్లో న్యాయం జరగాల, ఎలాంటి తప్పులు కానీ అవకతప్పులు కానీ జరగడానికి వీలు అనేటువంటి ఉద్దేశం కోసమని ఈ కార్యక్రమాన్ని ఇంకా మంత్రి గారి పరిశీలన పూర్తయ్యాకనే దీన్ని అమలు చేయడానికి మనం ఆలోచిస్తాం. ఇవన్నీ కూడా మాదిక కమ్యూనిటీకి సంబంధించి మనము ఈ 160 యూనిట్లు ఇవ్వటం కోసం ప్లాన్ చేయడం జరిగింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో 25 కానీ ఇటు మంత్రి గారు మరి అలాగే జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఈ జియో 25 ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి గట్టిగా మనకు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి జియో 25 అమలు చేయడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుని చేస్తున్నాము. అయితే చాలామంది జిల్లాలు ఈ రోజున ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి అక్కడక్కడ ఆందోళన చేయడము మరి ఎస్సీ కార్పొరేషన్ దగ్గర కూడా వచ్చి ఆందోళన చేయడం బయట చేయడం ఇలాంటి కొన్ని అపోహలు ఆందోళనలు ఉండకూడదని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి చెప్పడం జరుగుతూ ఉంది.
ఎస్ ఎప్పుడు కూడా జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఉపకులాలకి వారికి రావాల్సినటువంటి వాటా పత్రాలను ఖచ్చితంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా చిన్న చిన్న ఒక స్కీమ్లో ఒకటి తగ్గిన మరో స్కీమ్లో ఒకటి పెరిగినా అది కంపెన్సేట్ చేసి మళ్ళీ ఈక్వల్గా వచ్చినట్టు చేయడం మా ఉద్దేశం అధికారులుగా. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా దృష్టికి వస్తే మా దృష్టి తీసుకొచ్చేయడం దాని కూడా సరి చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా డెఫినెట్గా న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలందరికీ అంటే ఎస్సీ ఉపకులాలు ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ నుంచి వారిని పేరు తుమ్మాడి శివయ్య, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శిని. దాదాపు 10 సంవత్సరాల క్రితం గుంటూరు రూరల్ నాయుడుపేట పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయటం అర్జీలు పెట్టడం జరిగింది. అయితే మా యొక్క విన్నపాన్ని ఆ ప్రభుత్వం ఖాతరు చేయకుండా రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అపాచీ కంపెనీకి ఆ భూమిని కేటాయించడం జరిగింది. అపాచీ కంపెనీకి నిరుపేదలకు చెందాల్సిన భూమిని కేటాయించడానికి వెళ్ళేదని మేము ఆందోళన చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మా అరెస్ట్ ఫలితంగా కానీ ఆందోళన ఫలితంగా కానీ మొత్తానికి అపాచీ కంపెనీ వాడు ఆ భూమిలోకి దిగటానికి ఎనకడు చేసి వాడు వదులుకున్నాడు, అక్కడ రాలేదు ఆ ఫ్యాక్టరీ. ప్రస్తుతం ఆ భూమి ఖాళీగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆ భూమి ఖాళీ ఉంది. రాజధాని నగరంలో గుంటూరు భాగంగా అయిన తర్వాత ఫలితంగా అద్దెలు పెరిగినాయి. నిరుపేదలు కాదు మధ్యతరగతి వర్గాలు కూడా ఈ అద్దెలు చెల్లించి అద్దెలలో నివసించలేని పరిస్థితి ఉంది. కాబట్టి అదే భూమిలో ప్రభుత్వ జీవో ప్రకారం 90 గజాలు ఇవ్వమని ప్రభుత్వాన్ని అనేక సార్లు వేడుకోవటం జరిగింది, అర్జీలు పెట్టడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం దాని మీద స్పందించడం వల్ల గత 17 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాం. కలెక్టర్ గారి సూచన మేరకు జేసీ గారు మాతో సంప్రదింపులు జరిపాడు. 2000 మంది మీరున్నారు కాబట్టి 2000 మందికి మేము ఇల్లు కట్టిస్తాం. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు మేము సబ్సిడీ ఇస్తాం. 530,000 రూపాయలు మీరు బాకీ తీర్చుకోమని మాట్లాడటం జరిగింది. నా పేరు అన్నకెడ్డి శేఖర్ అండి. నేను రాడ్డి ఇంటిని వర్క్ చేసుకుంటూ ఉంటాను. అలాగైతే నేను ఒక కేసు కోరుతున్నాను చెప్పి జైల్లో ఉండగా నా ఇల్లు స్వాధీనం చేసుకుని నా ఇల్లు తీసుకుని స్వాధీనం చేసిన ఈమెంట్ అంటే ఇవ్వకుండా రంజీలు అమ్మాయిల వ్యాపారం బిజినెస్ చేస్తా ఇంట్లో ఖాళీ చేయమంటే ఖాళీ చేయను అనుకుండా చేయనంటూ ఎవరు చేస్తున్నారు అన్నకెడ్డి నాగరాజన్ అని మన్నాయండి. అంటే నా బాబాయ్ కొడుకు ఖాళీ చేయమంటే ఖాళీ చేయనంటూ శాతం చేసుకోమంటూ మాట్లాడుతున్నాను. స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదా? స్టేషన్లో కంప్లీట్ తీసుకోకుండా ఎస్ఐగా టైం పెడతాను. టైం ఇవ్వనన్నా నేను టైం ఇవ్వను సార్ అంతా. నేను కాల్ చేసుకుని ఇది మాత్రం కూలి పెట్టాను. నేను ఇవ్వను సార్ అంటే నేను డిసెంబర్ దాకా ఇవ్వాల్సిందే నువ్వు అని చెప్పి అంటున్నాను సార్. నన్ను అంటే ఇది చేస్తున్నారు ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని పోలీసు కంప్లైంట్ ఇవ్వలేదు. ఓన్లీ ఇల్లు ఖాళీ చేయాలని అన్నారు. ఇల్లు ఖాళీ ఉన్నాడు ఇలా వ్యాపారం కూడా చేస్తానని చెప్పారు సార్. మరి దానికి ఏమన్నారు పోలీసులు? ఖాళీ చేయట్లేదు, వాళ్ళ ఇష్టం అండి, మీరు తన్నుకుంటే మీ ఇష్టం మాకేం లేదు అని చెప్పి నీ మీద ఏదో కేసు పెడతారా ఇలా ఇచ్చించామంటాం అని చెప్పి నా మీద కేసు పెట్టించింది సార్. అది జాగ్రత్త ఉంచారు అది అని చెప్పేసి అలా పెట్టుకోకుండా జాగ్రత్త చూపించింది. కేసు పెట్టుకుండా ఇల్లు విషయం అడిగి ఇల్లు ఇస్తాననేసరికి ఆ కేసు బైండ్ ఓవర్ చేశారు సార్. ఇవన్నీ మీరు పోలీసులకు ఏం కోరుకుంటున్నారు? నా ఇల్లు నా స్వాధీనం, నా ఇల్లు నాకు కావాలి సార్. అది నా ఇల్లు ఖాళీ చేయాలి.
వాళ్ళు ఏమైనా చంపేస్తాను బెదిరిస్తున్నారు నన్ను, మీ చేతం చేసుకోవాలని చెప్పి, లేకపోతే చంపేస్తాను అని చూస్తున్నాను నన్ను. మేధావ స్థాయిలో తీసుకొని వచ్చి ఈ యూనివర్సిటీ నాకు బాధ్యతని అప్పచెప్పింది. ఈ బాధ్యతను ఎప్పుడు కూడా నేను నెరవేర్చుకుంటాను. థ్యాంక్ యూ చేస్తాను, చేసి చూపిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.